విఆర్ఏలను న్యాయమైన కోర్కెల్ని ప్రభుత్వం అమలు చేయాలని ఉండి ఎమ్మెల్యే మంతన్ రామరాజు అన్నారు. మండల కేంద్రమైన ఉండి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద విఆర్ఏలు చేపట్టిన రియో మేరాధ్యక్షులు 7వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంతన్ రామరాజు, బీజేపీ కిసాన్ మోర్చా మీడియా సెల్ రాష్ట్ర ఇన్ఛార్జ్ అల్లూరి సత్యనారాయణ రాజు, ఉండి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ కొమ్మన నాగబాబు రియో మేరాధ్యక్షులకు సంఘీభావం తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే మంతన్ రామరాజు విఆర్ఏల రియో మేరాధ్యక్షులకు సంఘీభావం తెలిపినందుకు అల్లూరి సత్యనారాయణ రాజు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విఆర్ఏల రెవెన్యూ వ్యవస్థలో ఎన్నో ఏళ్ల తరబడి నుంచి మంచి అవగాహనతో విధులు నిర్వర్తిస్తున్నారని, వారి ప్రమోషన్లు తదితర సమస్యలను ప్రభుత్వం దృష్టి సారించి వారి న్యాయపరమైన సమస్యను పరిష్కరించాలని అన్ని పార్టీల నుండి డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉండి మండల గ్రామ రెవెన్యూ సహాయకుల అధ్యక్షులు పిల్లి సుబ్బారావు, ఉపాధ్యక్షులు గణేష్, సెక్రటరీ వైవి ప్రసాద్, హరిదుర్గాదేవి, శ్రీమణిమాల, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొన్న ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి డిఏ నిర్ణయాల్లో కానీ, ఇంకా శాలరీ తగ్గటం, అదేవిధంగా గతంలో ఏదైతే వారు ప్రామిస్ చేశారో 21,000 రూపాయలు ఇస్తామని చెప్పి వారు ఏదైతే చెప్పారో ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళు చిన్నవారు అని మీరు ఆలోచిస్తున్నారు, రెవెన్యూ యంత్రాంగంలో వీళ్ళు చాలా పెద్దవారు. ఎందుకంటే రెవెన్యూ తహసీల్దార్ అవ్వచ్చు, లేకపోతే మండల స్థాయి అధికారి ఎవరికైనా కూడా ఒక ఫిజికల్గా ఒక గ్రౌండ్లోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్క ఆలోచన, వారి యొక్క నిర్ణయాలు ఏంటంటే గ్రామంలో ఏ మూలన ఏ రైతు ఉన్నాడు, ఈ రైతు ఎవరిది, ల్యాండ్ ఎవరిది, అసలు పట్టా హోల్డర్ ఎవడు, అసలు అసైన్ చేసిన ల్యాండా, ఏడబ్ల్యూ ల్యాండా, డాటెడ్ ల్యాండా, ఎక్స్ సర్వీస్ మెన్నా, మిలిటరీయా, లేకపోతే కోట అనేది పొలిటికల్ సఫర్ అనేది, ప్రతి ఒక్క ల్యాండ్ యొక్క వివరణ తెలిసినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే గ్రామ స్థాయిలో విఆర్ఏలే. వీళ్ళు అయితే మూల స్తంభాల కింద ఉపయోగపడతారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి. కాబట్టి వీళ్ళు ఏదైతే న్యాయమైన కోరికలు ఉన్నాయో, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి 21,000 రూపాయలు శాలరీ వచ్చే విధంగా, అదేవిధంగా ప్రతి ఒక్క దాంట్లో కూడా వాళ్ళకి కావాల్సినటువంటి స్పెషలిటీస్ కూడా చేసి అందరినీ కూడా ముందర తీసుకెళ్ళవలసిన బాధ్యత ప్రభుత్వం ఉంది. కాబట్టి మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం, అన్ని పార్టీలు కూడా పూర్తి స్థాయిలో. గతంలో 300 డిఏ ఇచ్చేవారు డైలీ అలవన్స్, అది ఎలా అది కూడా తీశారు అంటే ఎంత దారుణం అంటే, అక్కడ నుంచి ఇంటికాడ నుంచి తర్వాత టీ కాఫీలు తాగడానికి కూడా అతనికి డబ్బులు చాలు, డబ్బులు కట్టాలి. ఎమ్మెల్యే వాళ్ళకి ఇవాళ కలెక్టర్ గారు ఏదో ఇచ్చారు ఫస్ట్లీ కట్టమని, అది కేవలం వాళ్ళే కట్టగలి, వాళ్ళే ఎవరు కడతారు, నాకు ఎవరు కడతారు, రామరాజు గారు కడతారు, లేదా బుజ్జి కడతాడని చెప్పి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళతో కట్టించి వాళ్ళు ఒత్తిడిని తగ్గించగల సామెత మన విఆర్ఏలకే ఉంది, ఇంకెవరికే లేదు. కొత్తగా వచ్చిన విఆర్ఓకి తెలియని విషయం కూడా ఏ ల్యాండ్ ఎవరిది ఉంది, ఏంటి, ఏ సర్టిఫికేట్ ఇవ్వాలన్నా కూడా విఆర్ఏ అంత మూలస్తంభాలు. రెవెన్యూకి నిజంగా చెప్పాలంటే మూలస్తంభాలు. వీళ్ళ పరిస్థితి ఏంటంటే బోయిబాటు టైప్ అయిపోయింది, ఎంత మోసినా వీళ్ళు మొత్తమే తప్ప వీళ్ళకి సరైన ఆదుకునే నాదులు లేడు. ఆయన పాదయాత్రలో చెప్పినట్టు వాళ్ళ డిమాండ్లు అన్నీ నెరవేర్చాలని చెప్పి, వాళ్ళ అన్నీ వాళ్ళ కోరికలు తీర్చాలని చెప్పి, వాళ్ళని ఒక మంచి ఉన్నత స్థితిలో చూడాలని చెప్పి మేము తోటి సహోదరులు కదా మేము అందరం కోరుకుంటున్నాం. మన తోటి వాళ్ళందరూ కూడా అన్ని పార్టీ వాళ్ళు కూడా వచ్చి మా బాధల్ని చూసి మాకు ఆనందం కలిగించి మీరు ఏం మీరు కంగారు పడకలొద్దు, మీకు న్యాయం జరుగుద్ది అని చెప్పి మాట్లాడి మాకు చేశారు. అని చేత అందరికి కూడా మా సంఘం తరఫున హృదయపూర్వక నమస్కారాలు అండి.